ఆంధ్రప్రదేశ్ మరోసారి తన సత్తా చాటింది. ప్రపంచంలో ఏ నిర్మాణ సంస్థకు ఏ అద్భుతమైన నిర్మాణానికి సాధ్యపడని ఓ ఫీట్కు కేంద్రమైంది. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని సంపాదించింది. 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పోలవరం బృహత్తర యజ్ఞంలో మలో మైలురాయిని అధిగమించిన ఎలాంటి సందేహం లేదు. ప్రముఖ ఇంజనీరింగ్ సంస్థ నవయుగ సారథ్యం ఏపీ ప్రభుత్వ చొరవ, అలాగే సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ ఫీట్ సాధ్యపడింది. 24 గంటల్లో 7,000 మెట్రిక్ టన్నుల సిమెంట్, 3,000 మంది కార్మికులు, 225 మంది ఇంజనీర్లు, 90 ట్రాన్సిట్ మిక్సర్లు, ఇలా ఎన్నో అద్భుతాలకు పోలవరం కేంద్రమైంది. 2019లో ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు దాదాపు 20,000 కోట్ల రూపాయల మేర దీనిపై ఖర్చు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం 3,500 కోట్లు మాత్రమే ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 15,381 కోట్ల రూపాయలను ఇప్పటికే ఈ పోలవరం నిర్మాణంపై ఖర్చు చేసింది. దాదాపు 75 లక్షల ఎకరాలకు సాగునీరు అందించి డిసెంబర్ 2019కి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గతంలో దుబాయ్కి చెందిన రాల్స్ అనే సంస్థ దాదాపు 21,850 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ మిక్సర్ను పోర్ చేసి గతంలో రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డును ఇప్పుడు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నవయుగ సంస్థ బ్రేక్ చేసింది. 32,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోరింగ్ మనం చూస్తున్నాము ఒకేసారి. అంటే 24 గంటలు, నిన్న ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది, ఇవాళ 8 గంటలకు ముగిసింది. 24 గంటల్లో ఈ స్థాయిలో కాంక్రీట్ పోరింగ్ అనేది గతంలో ఎప్పుడు జరగలేదు. ఆ రికార్డు ఏపీ ప్రభుత్వానికి, అలా నవయుగ సంస్థకు చెందిన ఎలాంటి సందేహం లేదు.